సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలు చూద్దాం. ముందుగా కొబ్బరి పాలతో జుట్టును సంరక్షించుకోవడం ఎలా అనే విధానాన్ని తెలుసుకుందాం. పచ్చి కొబ్బరిని మెత్తగా రుబ్బి ఆ మిశ్రమం నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేయాలి. ఈ కొబ్బరి పాలను కుదుల నుంచి కురుల మొత్తానికి పట్టించి ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది, అదేవిధంగా షైనీగా కూడా ఉంటుంది. ఇక కొబ్బరి నూనె ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకొని ఆ మిశ్రమాన్ని తలకు మాడుకు పట్టేలాగా అప్లై చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకొని ఉదయాన్నే తల స్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేయడం వల్ల కురులు బలంగా పొడవుగా పెరుగుతాయి. ఇక నెక్స్ట్ చిట్కా, తేనె ఆలివ్ ఆయిల్తో మన హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. తేనె ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని సమపాళ్లలో తీసుకొని ఆ మిశ్రమాన్ని కురులకు పట్టించాలి. మాడుకి బాగా అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేసి ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల జుట్టులో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అనేది అలానే సంరక్షించబడతాయి, అదేవిధంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇక జుట్టు రాలిపోవడానికి ప్రధాన సమస్య చుండ్రు. ఈ చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడేవారు నిమ్మకాయను తీసుకుని నిమ్మకాయ చెక్కతో మాడునంతా రుద్ది బాగా అప్లై చేసుకోవాలి. అలా చేసి ఒక నైట్ అంతా అలానే ఉంచి ఉదయాన్నే తల స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ అనేది క్రమంగా తగ్గుతుంది. ఇక మనం తీసుకునే డైట్ కూడా మన హెయిర్ గ్రోత్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి పిండి పదార్థాలతో పాటు పీచు పదార్థాలు, అదేవిధంగా పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్ల రసాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన జుట్టు రాలడం అనేది, అదేవిధంగా డాండ్రఫ్ లాంటి సమస్యలు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. ఇక హెయిర్ గ్రోత్ కి మరొక చిట్కా, కొబ్బరి నూనెను ఆలివ్ ఆయిల్ని ఈక్వల్ ప్రపోర్షన్స్తో మిక్స్ చేసి దాన్ని గోరువెచ్చగా చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసినా కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇక వీటన్నింటితో పాటు ప్రతిరోజు ఖచ్చితంగా 3 నుండి 4 లీటర్ల వాటర్ని తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం సమస్య అనేది కూడా క్రమంగా తగ్గుతుంది. ఇక హెయిర్ గ్రోత్కి సంబంధించి మరొక చిట్కా ఏంటంటే, గుడ్డులో ఉండే తెల్ల సొనని తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి ఆ మిశ్రమాన్ని మాడుకి ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. దానిపైన ఒక కవర్తో కానీ లేదా ఒక టవల్తో కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని ఒక 1/2 అవర్ టు 1 అవర్ దాన్ని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత కొద్దిగా లైట్గా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేసినా చుండ్రు సమస్య కానీ లేదా కుదుళ్ళ నుంచి జుట్టు అనేది బలంగా తయారవడం అనేది కూడా మొదలవుతుంది.